సాంస్కృతిక చైతన్యం అనేది మొదటి నుంచి అంటే చాలాసార్లు చెప్తున్నారు, ఆ సాంస్కృతిక ప్రగతి చైతన్యం అసలు అది దేశ ప్రగతికి ఎట్లా దోహద ఎట్లా అంటే ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు ఇన్నాళ్ళు మనకేముండేది, మన దేశంలో దక్షిణం వాళ్ళు ఉత్తరం వాళ్ళు వేరే, ఉత్తరాది దక్షిణాది అని ఒక రాజకీయాలు చేసేవాళ్ళు. అది పెరియార్ కాలం నుంచి మన దగ్గర ఇంకా నడుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న స్టాలిన్ ఏం మాట్లాడిందో మనం చూసాం, ఉదయనిధి మాట్లాడినట్టు మాట చూసాం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు మోదీ చేసిన పని అంటే, ఇప్పుడు ఉదాహరణకు కాశీ తమిళ సంఘం అని పెట్టాడు. చాలా మందిని ఇప్పుడు తమిళనాడు నుంచి కాశీకి వెళ్ళి తీసుకొని వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసి పంపిస్తున్నారు. దాంతో ఏమో ఏం జరుగుతుందంటే సాంస్కృతిక బంధం బలపడుతుంది. దూరం చాలా ఉంది కదా మనకు, తమిళనాడు నుంచి కాశీ ప్రయాణం దూరం కాబట్టి సామాన్యులకు అదేదో మేము చూడనటువంటి స్థలము, మాకు సంబంధం లేనటువంటిది ఉంటుంది. పూర్వం కూడా మనకు చరిత్ర ఏముందంటే రామేశ్వరంలో ఉన్న ఇసుక తీసుకొని వెళ్ళి వారణాసిలో నోచుకోవడం, కాశీలో ఉన్నటువంటి గంగాజలం తీసుకొచ్చి రామేశ్వరం మీద పొయ్యడం అనేటటువంటి ఒక సాంప్రదాయం పూర్వం. కాబట్టి కాశీ తమిళ సంగమం, ఇక్కడ మధ్యదేశం నుంచి వెళ్ళినటువంటి అగస్త్యుడే తమిళనాడుకు వెళ్ళి వ్యాకరణం రాసాడు, అక్కడనే స్థిరపడిపోయి వింధ్య పర్వతాల నుంచి ఇక్కడ నుంచి పోయి ఈరోజుకు వాళ్ళు వాడుతున్నారు. తర్వాత కమ్మన్ రామాయణం, హెచ్చుతచ్చన్ రామాయణం, రామేశ్వరం, రామసేతు, ఇవన్నీ నీకు ఆ తమిళనాడు నుంచి ఎక్కడ పోయినాయంటే అవి ద్వీపాల వైపు పోయినాయి. బాలి ఇండోనేషియా దాకా రాముని యొక్క కల్చర్ పోయింది, చోళులు వాళ్ళంతా ఆ పరిపాలన. కాబట్టి ఇదంతా ఒక దేశం యొక్క సాంస్కృతిక భావన కదా, ఈ భావనలను కలిపే పని చేయాలా అంటే దేశాభివృద్ధిలో సాంస్కృతిక ప్రగతి కూడా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఓకే, అట్లా అనుకుంటారు మన దేశంలో. ఉదాహరణకు మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తారంటే పూజ చేసుకునేటప్పుడు గంగేచే యమునే చేయవా అంటాడు. గంగానది మీ ఊర్లో ఉందా, కానీ ఎక్కడో ఉత్తర దేశంలో ఉన్నటువంటి గంగానదిని నీ ఇంట్లో ఉన్నటువంటి కలశంలోకి తెచ్చుకుంటావు నువ్వు. లేదు నువ్వు విష్ణు భక్తులు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ నుంచి గురువాయూరు వరకు నీకు అన్ని విష్ణు క్షేత్రాలే కదా. నువ్వు శివభక్తులు అనుకో, అక్కడ కేదార్నాథ్ నుంచి మొదలుకుంటే కింద ఉన్నటువంటి రామేశ్వరుడి వరకు నీకు ఉంది కదా. నువ్వు పోనీ అమ్మవారి భక్తులు అనుకో, అక్కడ వైష్ణవదేవి నుంచి కింద ఉన్నటువంటి కన్యాకుమారి వరకు నీకు ఒకటే రకమైనటువంటి వ్యవహారం ఉంది కదా. లేదు నువ్వు వెంకటేశ్వర విష్ణు భక్తులవి అనుకో, అక్కడ జగన్నాథు నుంచి మొదలుకుంటే అక్కడ మధుర వరకు విష్ణు భక్తి కనిపిస్తుంది. కాబట్టి దేశమంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి ఈ సాంస్కృతికమైనటువంటి భావనను సమాజంలో ఎప్పుడైతే మేము అంత ఒకటే అనేటటువంటిది కలుగుతుందో అప్పుడు దేశం వికసితమైనటువంటి దృష్టి వైపు వెళ్తుంది. అయితే ఈ సంస్కృతిలో ఈ సాంస్కృతిక చైతన్యంలో మీకు మతం లాగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఇండోనేషియా ద బిగ్గెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ, చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క రూపాయల మీద గణేశుడు బొమ్మ చిత్రీకరించుకున్నాడు, వాళ్ళు గరుడ ఎయిర్వేస్ పెట్టుకున్నారు, వాళ్ళు జకార్తాలో కృష్ణార్జునుల యొక్క రథం ఉండేటటువంటి ఒకటి అది బొమ్మలు ఏర్పాటు పెట్టుకున్నారు. వాళ్ళు అమెరికాకు గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు సరస్వతి బొమ్మను గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికి వాళ్ళు రామ్లీలా 365 రోజులు ఆడుతున్నారు. బాలి అంటే వాలి పేరు మీద ఏర్పడ్డ దేశమే బాలి. అట్లా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క నాగరికత ఇప్పుడు అట్లానే కంబు మహర్షి వెళ్ళి సంస్కరించినటువంటి వాళ్ళే కంబోడియాలో ఉన్నారని చెప్తారు. ఋషి దేశమే రష్యా దేశం అని చెప్తారు. ఇట్లా ఈ దేశం ప్రపంచానికి అంత సంస్కృతిని ఇచ్చింది. ఆ సంస్కృతి మరి ఉంది అని ప్రపంచం తెలవడం ఎట్లా? ఆధునికతనే మాత్రమే సంస్కృతి, అభివృద్ధి మాత్రమే విధ్వంసం అయ్యే సంస్కృతి అని అనుకుంటుంటే మనం దాన్ని ఎక్స్పోజ్ చేయకపోతే ఎట్లా? అది ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, దీనికి ఉన్నటువంటి చైతన్యాన్ని మోదీ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నాడు వరకంగా. దానికి గొప్ప ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఎవరైనా విదేశీ నుంచి యాత్రికులు వస్తే మనకు తాజ్మహల్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. మోదీ వచ్చిన తర్వాత దాని తాజ్మహల్ కాకుండా భగవద్గీతని ఇవ్వడం మొదలు పెట్టాడు. ఎక్కడో కరీంనగర్లో ఉండేటువంటి వెండి అవి కూడా ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇట్లాంటివి ఏంటంటే అట్లే మనకు సింగోల్ రాజదండం తీసుకొని వచ్చేసి పార్లమెంట్ వస్తారు. తమిళనాడు తమిళనాడు అంటున్నారు కదా, తమిళనాడులో వాళ్ళు వాళ్ళ మఠం నుంచి తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అది కూడా వాళ్ళు అక్కడ కూడా విచిత్రం ఏంటంటే అన్ని వేరే కులాల వాళ్ళు, ఇది అంటే పూజారులు కాని కులాల వాళ్ళు నడిపే మఠం అది, దాని నుంచి తీసుకొని పోయి ఆ రాజదండాన్ని ఆ చోళ రాజులకు ప్రతీకగా అక్కడ పెట్టాడు. అంటే ఇదంతా ఏంటంటే ఒక కల్చరల్ రెవల్యూషన్ కూడా దేశంలో రావాలి. సాంస్కృతిక విప్లవం అంటే ఉన్నదాన్ని విధ్వంసం చేయడం కాదు, మనకు ఉన్నటువంటి సంస్కృతిని అది సమాజానికి ఎట్లా ఉపయోగపడతా చెప్పగలగాల, దానిలో రాజకీయ దృక్కోణం ఉండాలి. అందుకే మనకు ప్రాచీనమని మనకు దేశానికి గుర్తింపు ఏంటి? నీకు ఒక 8000 ఏళ్ల కింద రాముడు, ఒక 5000 ఏళ్ల కింద కృష్ణుడు, 5000 ఏళ్ల కింద భగవద్గీత, రామాయణం, అంతకంటే ముందు వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, ఎన్నో వ్యాఖ్యానాలు, భాష్యాలు, గంగానది, తీర్థాలు, క్షేత్రాలు, పర్వతాలు. వేరే దేశాల్లో ఒక పర్వతాన్ని వాడు దేనికి చూస్తాడు? వాడు ఒక యాత్రాస్థలంగా భావిస్తాడు. వాడు మన దేశంలో పర్వతం కూడా మనకు పవిత్రమైంది.
ఒక నదిని వాళ్ళు నీళ్లు ఇచ్చేటటువంటి వసతిగా చూస్తారు. నది మనకు పూజనీయమైంది, భూమి మనకు పూజనీయమైంది, భూసూక్తము, నీలాసూక్తము, జలసూక్తము, పృథ్వీ సూక్తము, ఇవన్నీ దేశంలో వచ్చినాయి కదా. కాబట్టి ఇదంతా ఒక కల్చర్, ఈ దేశం యొక్క కల్చర్. ఇది సామాన్యులు మీరు ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు కూడా ఓ నదికి వెళ్ళి స్నానం చేస్తే రెండు దోషులతో నీళ్లు సూర్యుని పోస్తారు, పోసి దండం పెట్టుకుంటాడు. సూర్యుడే ప్రత్యక్ష భగవాన్ నారాయణుడు అనుకుంటారు. కాబట్టి ఈ కల్చర్ మన దేశంలో మన రక్తగతమై ఉంది. ఈ రక్తగతమై ఉన్నటువంటి ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసేటటువంటి పని మోదీ చేస్తున్నాడు. అందుకే ఈ దేశంలో చాలామంది అతను ఇష్టపడుతున్నాడు. దాంతోపాటు రాజకీయంగా మరి రాజకీయ పార్టీలు ఏమి అశ్వమేధ యాగాలు, రాజస్వ యాగాలు చేసి అంతవరకు చప్పుడు చేయకుండా అవప్రత స్నానం చేసి ఉండరు కదా. రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు, రాజకీయం కూడా చేస్తున్నాడు. దాంతో ఏమంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికి ఈ రోజుకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులవే, మోదీ చేస్తున్న ఒప్పులవే.